నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఇటీవల భారతీయ డ్రైవర్ అన్న చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యొక్క విషయం గురించి సోషల్ మీడియాలో కువైట్ లోని భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సంఘటన గురించి చర్చించుకుంటూ ఉన్నారు. అలాగే ఈ యొక్క చర్చల నేపథ్యంలో మనం చూసుకుంటే ఈ రోజు మాలియాలో ధర్నా చేస్తామని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారన్న. మాలియా గాని ముర్గాపూర్లో గాని చేస్తామని చెప్పేసి మన యొక్క భారతీయుడికి ఇంత అన్యాయం జరిగితే ఎవరు స్పందించడం లేదని చెప్పేసి చాలా మంది అయితే ఆగ్రహానికి, ఆవేశానికి లోనవుతూ ఉన్నారు. అటువంటి వారందరికీ చెబుతూ ఉన్నానన్న, ఈ రోజు శుక్రవారం మాలియాకు వెళుతూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఒక్కసారి ఆలోచించాలని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే కువైట్ లో ధర్నాలు కాని, నిరసనలు కాని నిషేధం. మీరు కాని మాలియాలో గాని ముర్గాపులో గాని ధర్నాలు చేస్తే గాని కువైట్ పోలీసులు మిమ్మల్ని అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారు. గతంలో కూడా భారతదేశానికి వ్యతిరేకంగా పర్వానియా ప్రాంతంలో కొంతమంది భారతీయులు మరియు ఇతర ప్రవాసులైతే ధర్నాకు దిగడం జరిగింది. ధర్నా అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క వివరాలు సేకరించి మరీ వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తూ ఉన్నారు, ఎక్కడ నివసిస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకుని మరీ అయితే వాళ్ళనైతే కువైట్ దేశం నుంచి బహిష్కరించడం జరిగింది. అలాగే ప్రస్తుతం జరిగిన అన్యాయం, దారుణం ఏదైతే ఉందో కువైట్ కోర్టులోకి వెళ్లిన తర్వాత కువైట్ కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో మనం వేచి చూడాల్సి ఉందన్న. కువైట్ చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ధర్నాలు అవన్నీ చేసి మీరు ఇబ్బందుల్లో పడవద్దని చెప్పి మరీ మరీ అయితే కోరుకుంటూ ఉన్నానన్న. దీనికి సంబంధించి నాకు కూడా కామెంట్లు, మెసేజ్లు వస్తూ ఉన్నాయి కాబట్టి వీడియో చేసి అయితే మీకు పెడుతూ ఉన్నాను. దయచేసి మాలియాకు వెళ్లిన వారు మీ యొక్క కుటుంబ సభ్యులతో, అలాగే మీ యొక్క స్నేహితులతో ఆనందంగా, సంతోషంగా గడిపి మీ యొక్క గమ్యస్థానాలకు, మీరు పనిచేస్తూ ఉన్న చోటికి, మీ యొక్క ఇళ్లకు చేరుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. దయచేసి ధర్నాలు, ఎటువంటి నిరసనలు చేసినా సరే మనమే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. మనల్ని నమ్ముకుని ఇండియాలో మన యొక్క కుటుంబాలు బ్రతుకుతూ ఉన్నాయన్న. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించాలని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఇండియాలో ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది. అలాగే కువైట్ లో మనం చూసుకుంటే కువైటీ ప్రజలకైనా సరే, ప్రవాసులకైనా సరే ధర్నా మరియు నిరసనలు చేయడం నిషేధం. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.